फ्रेंड्स वेलकम टू माय चैनल रेप टिप्सोल जारी इलांट अपडेट्स कोसम चैनल सब्सक्राइब चुस्को बेल बटन प्रेस वीडियो नच्चे लाइक चयी शेयर चयी इक अनु आर्या रूम लो आर्या मत अनु चला स्वीट इतनी स्वीट किसान चूस्त उठाड़े अनु चाला स्वीट किसावे एरचूना अंत अवना अवना अला अवना सार అలా ఆలోచిస్తున్నారా మీరు అని కళ్ళు మూసుకుంటూ అంటూ ఉంటే ఆర్య కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. ఏంటి అను రా అను త్వరగా స్వీట్ కేసు ఇవ్వు అను అని ఆర్య అంటూ ఉంటే కను మాత్రం ఒక్కసారిగా కనిపించకుండా ఉంటుంది. ఆర్య ఒక్కసారి అటు చూసి అను అను అంటూ ఉంటే అను మాత్రం రోజ్ ఫ్లవర్ను వాటర్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఏంటి అను స్వీట్ కేసు ఇస్తావంటే ఇలా వాటర్ను రోజ్ తీసుకొస్తావు ఏంటి అని అంటూ ఉంటే హాట్ హాట్గా ఉన్నారు కదా సార్ అందుకే ఈ వాటరు ఈ కూల్ వాటరు ఈ రోజు అని రోజు జేబులో పెడుతూ ఉంటే ఇక్కడ చెవులో పెట్టు ఇంక ఇక్కడ ఎందుకు పెడుతున్నావు ఇది చెవులో పెట్టు ఈ వాటర్ను మొహం మీద కొట్టు అని ఆరే అంటూ ఉంటాడు. ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు అంటే ఏంటి అను మరి ఇలా మాట్లాడుతున్నావని అటు తిరుగుతుంటే ఏంటి సార్ కిసిద్దామనుకుంటే అలా తిరిగేశారు అను 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 అంటూ ఉంటుంది. ఇంకా ఆర్య మాత్రం ఇయ్యగానే రోజు మీద కిస్ పెట్టేసి ఆర్యకి ఇస్తూ ఉంటుంది. ఇక ఆర్యకి ఇవ్వగానే ఆర్య మాత్రం చాలా కోపంగా అనును చూస్తూ ఉంటాడు. ఇక అను ఆ రోజు ఇవ్వగానే అను రోజు కిస్ ఇచ్చిన రోజు ఇవ్వగానే ఆర్య చాలా సిద్ధిస్తూ ఉంటాడు. ఇక అను మాత్రం తన రూమ్లోకి వెళ్ళి ఫైల్ చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో శీలను శారదాదేవి పిలిపిస్తూ ఉంటుంది. ఏంటి వదిన గారు పిలిచారట అనగానే కూర్చోండి అంటే పర్వాలేదు చెప్పండి అంటే మనం పిల్లలకు అన్నాము వాళ్ళకు బాధ్యతలు నేర్పించాము పెళ్ళిళ్ళు చేసినాము పెళ్ళిళ్ళు చేశాక మన బాధ్యత తీరిపోదు కదా అంటే ఎందుకు తీరిపోతుంది వదిన తీరదు కదా ఇంకా ఉంటుంది పిల్లలకు అనగానే అయిపోతుందా వాళ్ళకు పెళ్ళిళ్ళు పేరంటాలు పిల్లలు అన్నీ ఉంటాయి కదా మనకు అని శీల చెప్తూ ఉంటుంది. మనకు పెళ్ళిళ్ళు చేశాక కూడా వాళ్ళకు తప్పులు సరిదిద్దాలి బాధ్యతలు నేర్చాలి ఇవన్నీ ఉంటాయి కదా వదిన శీల అని అంటూ ఉంటే అవును వదిన ఇవన్నీ ఉంటాయి కానీ అసలు ఇప్పుడు ఈమె ఇవన్నీ ఎలా మాట్లాడుతుంది మాన్సీ మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తుందా ఏంటి అని శీల ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మాన్సీ విషయానికి వస్తే శీల తను పద్ధతిగా పెరిగిన మనిషి మేము ఎప్పుడు మా అమ్మాయే అనుకున్నాం కానీ తను ఎన్నడూ తప్పు పట్టలేదు తప్పుగా ఆలోచించలేదు అప్పుడు జరిగిన విషయంలో నీరజ్ చేసుకున్నాడు అంత అది ఎంత నీరజ్ ఎంత మనసు విరిగిపోతే చేసుకున్నాడో ఆలోచించవు నువ్వు శీల అని అంటూ ఉంటుంది. అసలు మా కుటుంబం విషయం తెలుసు కదా నీకంటే వదిన గారు తెలుసు అసలు మీ కుటుంబం అంటే ఎంత విలువైనదో మీరు ఎంత డబ్బు గలవారో ఇంత పరువు మర్యాదలు ఉన్నారో అన్నీ తెలుసు వదిన అసలు ఆర్య గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఏది తప్పుగా మాట్లాడరు అంటే ఆ శీల మాన్సీ ఆ రోజు చేసిన పనికి మాది అంతా పరువు పోయింది కానీ నువ్వు ఆ రోజు నీకు చెప్పేదామన్నా నువ్వు వినిపించుకునే పరిస్థితులు లేవు మాన్సీని తీసుకొని వెళ్తుంటే ఆర్యను చూసి నువ్వు ఒక్కసారిగా వెనక్కి వచ్చేసావు ఆర్యవర్ధన్ చూస్తాగానే నువ్వు వెనక్కి వచ్చావంటే అప్పుడు అర్థం చేసుకోవాలి అదే ఆర్యవర్ధన్కు ఆ విషయం తెలిస్తే ఆ పరిస్థితి వేరేలాగా ఉంటుందని శారదాదేవి చెప్తూ ఉంటుంది. ఇక మాన్సీ మాత్రం ఇక శీల మాత్రం మాన్సీ చాలా పద్ధతిగా కొంచెం చిలిపితనంగా పెరిగింది వదిన గారు ఒక్కతే కూతురు కాబట్టి గారాభం చేశాము అందుకే అలా తయారైందంటే అలా అయినందుకు మేము చెప్పట్లేదు శీల తనని తల్లిగా నువ్వు మందలిస్తావు బాధ్యతలు చెప్తావని చెప్తున్నాను అని శారదాదేవి చెప్తూ ఉంటుంది. ఇక షీండే మా మీరా రూమ్లోకి వెళ్తాడు. ఇక్కడ మనం సార్కి అది వచ్చి సార్కి వచ్చేస్తుంది కదా ప్రజెంటేషన్ కోసం సన్మానం ఏర్పాటు చేద్దాం కదా దానికి వివరాల గురించి ఏమన్నా వచ్చాయంటే లేదు సార్ ఇంకేం రాలేదు అంటే వస్తే మాత్రం నాకు ఫార్వర్డ్ చేయి ఎందుకంటే సెక్యూరిటీ అరేంజ్ చేయాలి కదా ఇంకా అరేంజ్ చేయవలసినవి ఉంటాయి కదా అని జెండే చెప్తూ ఉంటాడు. సరే అని మీరా అంటూ ఉంటుంది. ఇక తనని ఒక విఐపిని పిలుద్దాం అనుకున్నాం మన తరఫు నుంచి అది కూడా షేండే చెప్తూ ఉంటాడు. సరే అని అంటూ ఉంటుంది మీరా. ఇక ఇంతలో షిండకి ఏదో మొబైల్లో ఏదో మెసేజ్ వస్తూ ఉంటుంది.
ఒక నిమిషం మీరా అని మెసేజ్ చూస్తూ ఉంటాడు ఫీల్డ్. ఆ ఫీ మెసేజ్ చూడగానే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అంతకుముందు ఆర్య అన్నది తను మన ట్రాప్లో పడాలి, అప్పుడు తనని మనం చలిపేయడానికి వీలుగా ఉంటుంది అన్న మాటలు గుర్తొచ్చి జేండే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక ఆర్య గదిలోకి వెళ్తూ ఉంటాడు. ఆర్య గదిలోకి వెళ్ళి చూపిస్తూ ఉంటే డోర్ వేసేసి వచ్చావా అంటూ ఉంటే ఆ వేసాను అని చెప్తూ ఉంటాడు షీండే. ఇక ఆర్య చూసి కూడా సంతోషిస్తాడు. తను మన డ్రాప్లో పడిందిగా షీండే, ఇప్పుడు పద మనకు అసలు మజా వస్తుందా అని ఆర్య అంటూ ఉంటాడు. ఇక పద వెళ్దాం పద, త్వరగా వెళ్దాం పద అంటూ ఉంటాడు. ఇక రూమ్లో మాత్రం అను తనకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. ఫైల్స్ వెంకులాడుతూ ఉంటుంది. తన ఫైల్స్ అన్నీ వెంకులాడుతూ జమ చేసుకుంటూ ఉంటుంది. ఇక రాగసుధ మాత్రం, ఏంటి నేను మీకు చిక్కుతాను అనుకుంటున్నారా? మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారా? నేను మీకు అస్సలకే చిక్కను. ఎంత మీరు ఎంత అది చేసినా నేను చిక్కను కాక చిక్కను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇప్పుడు కాదు మజ వస్తుంది, వెళ్ళండి వెళ్ళండి అంటూ రాగసుధ అనుకుంటూ ఉంటుంది. ఇక షీండే ఉండు ఆర్య వెళ్తూ ఉంటారు. అను మాత్రం తనకు కావలసినవన్నీ ఒక దగ్గరగా జమ చేసుకొని ఉంటుంది. ఇక రాగసుధ మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆర్య ఉండి షిండే రూమ్కి వెళ్ళగానే డోర్ తీస్తూ ఉంటారు. ఇక అను తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఫైల్ పేపర్స్ దొరకగానే చాలా సంతోషిస్తూ అవన్నీ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక షిండే ట్రెట్ ఆన్ చేసి ఎప్పుడు ఆర్య ఓకే అంటాడో షూట్ చేద్దామని చూస్తూ ఉంటుంది. ఆర్య మాత్రం రాగసుధను చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్నది అను అని ఆర్య మాత్రం గుర్తుపట్టలేకపోయాడు. ఇక రాగసుధను అలానే కోపంగా చూస్తూ ఉంటాడు. షీండే మాత్రం ఎప్పుడు ఆర్య ఓకే అంటాడో షూట్ చేద్దామని చూస్తూ ఉంటాడు. ఇక ఆర్య ఓకే అనకపోయినా కూడా షీండే షూట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆర్య వద్దు అనడంతో ఆల్రెడీ షూట్ చేసి ఉంటాడు. అది బుల్లెట్ వెళ్తూ ఉంటుంది. ఇక బుల్లెట్ వెళ్ళి అను తలకు తగులుతూ ఉంటుంది. అను ఒక్కసారిగా కుప్ప కూలిపోతూ ఉంటుంది. ఇక అక్కడ చూసిన షీండే ఆర్య మాత్రం అను అని ఒక్కసారిగా అరవసరికి ఆర్య చేతిలో ఉన్న ఫ్రోజ్ ఫ్లవర్ కింద పడిపోతూ ఉంటుంది. ఇక అను షీండే పరిగెత్తుకుంటూ వెళ్ళి అను అను అంటూ ఉంటాడు. ఇక ఆర్య షీండే మాత్రం అను మేడం అను మేడం అని పిలుస్తూ ఉంటారు. అను మాత్రం సృహలో ఉండదు. ఇక అను ఇలా అయింది ఏంటి, తన పరిస్థితి ఇలా ఏంటి, ఇలా అయ్యింది ఏంటి, అసలు జీండే ఒక్కసారి కూడా మనం చూసుకోవద్దా, తను రాగసుధ అని చెప్పావు, ఇప్పుడు చూడు ఎలా పరిస్థితి వచ్చిందో, అనుకు ఏమన్నా అయితే నా గుండెలు ఆగిపోతాయి, తను తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అని ఆర్య అంటూ ఉంటాడు. షీండే మాత్రం నాకేం అదే నేను కూడా ఆలోచిస్తున్నాను, అసలు వీడి ఫోటోలు సెల్లో మొబైల్లో వచ్చింది, వీడియో వేరు ఇక్కడ వేరు వేరు, అసలు అను ఉందనుకోలేదు నేను షిండే, రాగసుధ ఉందనుకున్నాను అని షిండే అంటూ ఉంటాడు. ఇక ఇది ఈరోజు రేపటి ఎపిసోడ్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి.